మనం సాధారణంగా కామన్ బాత్రూమ్ కట్టాలంటే కొన్ని కొన్ని ఏరియాల్లో మనకి స్పేస్ అయితే ఉండదు నేను చెప్పే ఈ మార్గంతో టూర్ ఫేసింగ్ బిల్డింగ్కి మెట్ల కింద చాలా ఈజీగా అయితే మనం బాత్రూమ్ కట్టుకోవచ్చు అంతేకాదు దీనికైతే పార్టీషన్ చేసి మోటార్ ఏరియా కానీ ఇన్వర్టర్ ఏరియా కానీ కన్వర్ట్ చేసి కట్టుకోవచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు తెలుగు సివిల్ బ్లాక్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఇదిగోండి ఇది మెట్ల కింద అనమాట ఇది టూర్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్కి కాస్త ఏరియా అయితే లేదు అందుకోసం మేము దీని కింద అరేంజ్ చేసుకుంటున్నాం ముందర పార్కింగ్ స్పేస్ కావాలనుకుంటే దీన్ని అయితే నేను ఆల్ ఆల్మోస్ట్ త్రీ డేస్ అయితే బిల్డ్ చేశాను కట్టి ప్లాస్టింగ్ చేసే వాళ్ళకి నేను ఆ వీడియోస్ అని పూర్తిగా తీలేను కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు మేము ఇక్కడైతే పైప్ అయితే లైన్ అయితే ఒకటి పెట్టాలనుకుంటున్నాం అంటే బాత్రూంలో స్నానం చేసిన నీళ్ళు ఈ మేహాల్లో వచ్చి పడేటట్టు అనమాట ఈ లైన్ అయితే మొత్తానికి స్ట్రైట్గా చేసుకోవాలి దీంతో మనకి స్నానం నీళ్ళు వచ్చేటట్టు దీన్నైతే కవర్ చేసుకోవాలి ఇది వచ్చి డ్రైనేజ్ పైప్ అనమాట ఈ డ్రైనేజ్ పైప్ ఆల్రెడీ ఇంటిది బాత్రూమ్ కనెక్షన్ అయ్యింది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ది అనమాట కాకపోతే దీనికైతే టీ అయితే వేసి మేము ఇక్కడికైతే దీనికైతే కలిపేమన్నమాట దీని ద్వారా ఈ బాత్రూంలో మనకి బాత్రూమ్ వెళ్ళినప్పుడు వేస్టేజ్ కూడా దీంట్లో నుంచి బయటకు అయితే వచ్చేస్తుంది ద్వారా ఇలా అయితే వచ్చేస్తుంది నేను సపోర్ట్గా కింద సైడ్ ఏదో ఒకటి కట్టుకుంటే బెటర్ ఇది చాలా అయితే పూర్తి బేస్ అయితే దీని మీద అయితే ఉందన్నమాట అందుకని కింద సపోర్ట్ అయితే కట్టాలన్నమాట మేము మీరు కూడా ఇలా కట్టుకుంటే మనకి సపోర్ట్ అయితే కట్టుకోండి కింద అయితే ఓవర్ఫుల్ అవడానికి పైపు అలాగే హెయిర్ పైప్ అయితే కూడా పెట్టుకోండి దాని గురించి నేను డీటెయిల్గా ఒకసారి వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు అది ఎలా కట్టుకోవాలి ఏంటనేది ఇదిగోండి ఇక్కడకైతే మాకు పాయింట్ అయితే కావాల్సి వచ్చింది ఏంటంటే ఏరియాలో చిన్న పైప్ కనిపిస్తుంది సెంటర్లో అది అయితే అక్కడైతే అంత ముందు మోటార్ అక్కడ ఉండింది ఆ మూల ఇప్పుడు మెట్ల కింద పార్టీషన్ చేసి పెట్టాలనుకుంటున్నాం అందుకోసం మేమైతే సెంటర్కి అయితే మా మనకు మెజర్మెంట్స్తో కలిపి దాన్ని అయితే కట్టాల్సి వచ్చిందనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత షింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇలాగైతే మనకి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ బెడ్ కాంక్రీట్ మనకి స్టాండర్డ్గా ఉండాలంటే బెడ్ కాంక్రీట్ అలాంటివి వేసుకుంటే చాలా మంచిది మనకి మాములు కలుపుకొని వేసుకున్నామంటే మనకి బాగా గ్రిప్గా అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా అయితే పూర్తి అయింది అనమాట పూర్తయిన తర్వాత చెప్పాను కదా వీడియోస్ తీయలేకపోయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది వచ్చి వాష్ ఏరియాక అయితే పెట్టుకున్నాను ఈసారి మాలు అయితే పెట్టాలి మాల్ లెక్క పక్కాను కాకపోతే మనకి వాళ్ళు భారీ కూడా కట్టలేదు అప్పుడు దాకేందుకని ఇది వచ్చి గన్ పాయింట్ బాత్రూంలో ఉంటుంది కదా అది ఇంకా ఇక్కడ ఉంది ఎక్స్ట్రాగా కాల్ అయ్యి కడుక్కోవడానికి వస్తాం అని ట్యాప్ తిప్పకుండా ఇదిగోండి దీన్ని కానిచ్చి అయితే మేము కట్టాము అనమాట ఇదిగోండి లోపలయితే మోటార్ ఏరియాకి సెట్ చేసాం కదా చెప్పాను కదా ఇది రెండు విధాలుగా మోటార్ నీళ్ళు ఉపయోగపడేటట్టయితే చేశాను ఈ వైర్ కనెక్షన్స్ అనమాట దీన్ని ఇదే ప్లేస్ ఇటు సైడ్ క్లోజ్ చేసి అవతల సైడ్ ఓపెన్ పెట్టుకుంటే దాన్ని ఇన్వర్టర్గా పెట్టుకొని కూడా వాడుకోవచ్చు ఏరియాలో మీకు రెండు వాల్స్ కనిపిస్తున్నాయి ఇది వచ్చి ట్యాంకి నుంచి నీళ్ళు వచ్చే వాల్ ఇది వచ్చి కింద రెడ్ కలర్ది ఉంది కదా ఇది వచ్చి మున్సిపాలిటీది అనమాట వాటర్ అప్పుడప్పుడు వెళ్తుంటారు కదా సాయంత్రం ఆ టైంలో అందుకని ఈ వాల్ తిప్పుకొని స్కై బ్లూ కలర్ వాల్ అనేది ఆఫ్ చేసుకుంటే మోటార్ నీళ్లు ఈ పైపుల ద్వారా మనకి ట్యాంక్ అయితే పోతుంది సేమ్ టైం మనకి వాటర్ ప్రెషర్ ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు రెడ్ కలర్ వాల్ ఆపుకొని స్కై బ్లూ కలర్ వాల్ ఆన్ చేసుకుంటే మోటార్ నీళ్లే ఇగోండి దీని ద్వారా బయటకు ఇలా వచ్చి ఇక్కడి నుంచి అయితే మనకి బయటకు అయితే వస్తాయి అన్నమాట ఇది రెండు రెండు పర్పస్గా అయితే వాడుకున్నాం వాడుకుంటున్నాం మేము దీన్ని కానీ ఆపేసుకొని దీన్ని కానీ తిప్పాము అనుకోండి నీళ్ళు అయితే మోటార్ కదుతాయి అంటే కింద వాళ్ళు ఆపుకోవాలి లేకపోతే వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ అప్పుడు మనకి ఇలాంటి పైపుల్లో మనకి వస్తుందన్నమాట ఈ వాళ్ళు పెట్టుకున్నాం మేము ఇప్పుడు దీన్ని దీనివల్ల మనకి ఏంటంటే బైక్స్ బైక్ కట్టుకోవచ్చు అలాగే ఫోర్స్ మీద రావాలనుకుంటే నీళ్లు వాడుకోవచ్చు ఇక పాయింట్లు కూడా పెట్టినాం చెప్పాను కదా ఇలా అయితే సగం అయితే చేసి కట్టామన్నమాట చాలా మందికి డౌట్ ఉంటుంది ఇలాంటిది మెట్ల కింద కట్టుకోవచ్చా అని ఇటు సైడ్ మనం తూర్ ఫేసింగ్ అయితే కట్టుకోవచ్చు అండి ఏం కాదు ఎందుకంటే ఈ మెట్లు కూడా ఇంటి ఆయం లెక్కనే వస్తుంది కాబట్టి మనం కట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది రాదు ఈ మెట్లు దాటి మనం బాత్రూమ్ కట్టాలనుకున్నప్పుడు ఈ మెట్లకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే పెట్టి అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట ఈ ఇంకపోతే ఇది వచ్చి బైక్ ఏరియా కొని రఫ్ చేసి పెట్టాను ప్రస్తుతానికి సిమెంట్ అయితే లేదు ఇది వచ్చి ఫ్లోరింగ్ అయితే నేను అయితే లాగాను అనమాట ఈ ఫ్లోరింగ్ ఇది దీనికి కూడా పాలస్ అయితే వేసి అయితే కలాయి ఫినిషింగ్ అయితే చేసేసాం ఇది ఇంకా లోపల పోతున్నాం లోపల ఏ ఎలా తయారు చేస్తాను ఏదో చూపిస్తాను మీకు ఇది బాత్రూంలో స్నానం చేసేదానికి ఏరియా అనమాట ఇది ట్యాప్ ఒకటి అయితే ఉంది ఈ పిల్లర్ దాకా ఈ పిల్లర్ అవతల నుంచి మనకి టాయిలెట్ టాయిలెట్ లెటిన్ పోవడానికి షీట్ అయితే పెడతాం ఇక్కడ ఇదిగోండి దీన్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ ఈ వీడియో కూడా చేశాను ఈ షీట్ ఎలా బిగించుకోవాలి ఏంటనేది దాని గురించి కూడా చూడకపోతే చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఇదిగోండి తలకు కూడా తగలకుండా ఎత్తు ఎత్తున్నింది ఇది నేను చాలా వరకు డౌన్ చేశాను నేను అందుకే మీ ఫస్ట్లో చూసినట్టయితే కంకర కాంక్రీట్ అంతా చాలా ఎత్తుండింది పగలగొట్టి తీపిచ్చాను నేను ఒక పులుకు వరుస అయితే వేయించాను అనమాట వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మీకు ఏమి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దాని గురించి అయితే మనం వీడియోస్ అయితే చేద్దాం నెక్స్ట్ టైము ఇదిగోండి హెయిర్ పైప్ అయితే పెట్టామన్నమాట కిటికీ ఎక్కడ పెట్టే ఆస్కారం లేకుండా పోయింది అందుకని నాలుగు ఇంచు పైప్ పెట్టి పైన అయితే కౌలు అయితే పెట్టే సెట్ చేసాం తద్వారా కాస్త అయినా మనకి హెయిర్ అనేది బయటకు పోతుంది హీట్ అయితే జనరేట్ అవ్వకుండా ఉంటుంది స్మెల్ లేకుండా ఉంటుందని మీరు కూడా నచ్చిందా నచ్చితే ఇలా ట్రై మీ ప్లాన్ ఏందో కామెంట్ చేయండి నాకైతే ఈ ప్లాన్ అయితే చాలా అయితే బాగా నచ్చింది ఎందుకంటే ఉన్న స్పేస్లోనే చాలా బాగా అయితే మనం కమ్యూనియేట్ చేసుకుందామని నా ఫీలింగు మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను పైన లెంటర్ల బండ కూడా పెట్టుకోవాలి అయితే గ్యాప్ అయితే కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ వీల కాస్తాం అంతవరకు ఉంటారు బాయ్ బాయ్